ఇప్పుడు నేను చెప్పబోయే పండులో ఉండేటువంటి ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇక ఆలస్యం దేనికి వెంటనే ఆ పండు గురించి తెలుసుకుందామా వంద గ్రాముల ఆ పండ్లలో కేవలం ముప్పై అంటే ముప్పై క్యాలరీలు మాత్రమే ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహారం ఏ బి సి విటమిన్లతో పాటు ఇందులో అన్ని రకాల ఖనిజాలు కొద్దిపాలలో లభ్యమవుతాయి ఈ పండ్లు మీ దగ్గర ఉంటే కనుక మెడికల్ షాపు మీ దగ్గర ఉన్నట్లే గొంతు నొప్పి తరచూ దగ్గు జలుబు జ్వరాలతో బాధపడే వాళ్ళకి అల్సర్ల నివారణకి ఈ పండు ఎంతో మంచిది ఈ పండులో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి వ్యాధుల నివారణకి ఇవి చక్కగా తోడపడతాయి అంతేకాదు గర్భిణీలకు ఈ పండ్లు పాలు పడేలా చేస్తాయి అజీర్తి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తే ఈ పండులో చిన్న మొక్కను ప్రతి మూడు గంటలకి ఒకసారి తింటే తల తిరగడం తగ్గుతుంది అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినకపోవడం మంచిది మరి ఇంతకు ఆ పండు పేరు ఏంటో మనం లేదు కదూ ఆ పండు పేరు స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ రక్తశుద్ధికి తోడ్పడుతుంది అందులోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు మీద పడకుండా కాపాడతాయి మొటిమలు జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు వీటిని తినడం లేదా ఈ పండ్ల గుజ్జును ముఖానికి పూసి కాసేపు ఉంచి కడిగేయడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది తెలుసుకున్నారుగా స్టార్ ఫ్రూట్లో ఉండే దివ్యమైన ఔషధ గుణాలు వాటి విలువలు అయితే ఆలస్యం దేనికి ఈ స్టార్ ఫ్రూట్ని తిని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఫ్రెండ్స్ మీరు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకవేళ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనబడే బెలైకాన్ మీద నొక్కడం మర్చిపోకండి బెలైకాన్ మీద మీరు నొక్కడంతో మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు తాజాగా అందుతాయి Thank you, friends. Please subscribe to Public Talk TV. Please like, share, and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.